మొదటి కీర్తన మొదటి వచనము నుండి 6వ వచనము వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 2:1-4 వరకు. అన్యజనులు ఎలా అలరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పార్శ్వములను మన యొద్ధ నుండి పారవేయుదుము రండని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. కీర్తనలు 3:8. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనలు 6:1-4 వరకు. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక యుందువు. యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. కీర్తనలు 9:9-10. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తనలు 17:5-6. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. కీర్తనలు 18:1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనలు 18:32-33. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. కీర్తనలు 19:1-3 వరకు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిను ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. కీర్తనలు 21:5 వరకు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. 23వ కీర్తన మొదటి వచనము నుండి 6వ వచనము వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును.
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనలు 25:12-13. యహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. కీర్తనలు 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యహోవా నన్ను చేరదీయును. కీర్తనలు 31-5. యహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంత్రము ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయము సంతోషము కలుగును. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనలు 31:23. యహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చెయ్యును. కీర్తనలు 32:1-2. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తనలు 32:8. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనలు 34:1-8. నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. యహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనలు 56:3. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనలు 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. కీర్తనలు 83:7-19. దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. కీర్తనలు 86:5. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టిన వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. 91వ కీర్తన 1వ వచనము నుండి 16వ వచనము వరకు.
మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయమును యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేనతనికి తోడై ఉండదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచుదను, నా రక్షణ అతనికి చూపించదను. కీర్తనలు 96:1-2. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. 100వ కీర్తన 5 వచనము నుండి 5వ వచనము వరకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనలు 103:1-2. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనలు 106:1. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 107:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 115వ కీర్తన 1:18-18. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును, వాటి ఎందు నమ్మిక ఇంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇజ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవా యందు నమ్మిక ఇంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు.
ఆకాశములు యహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్తుతించదము, యహోవాను స్తుతించుడి. 117వ కీర్తన 1వ వచనం 2వ వచనం. యహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యహోవాను స్తుతించుడి. 118వ కీర్తన 1-9 వరకు. యహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవాయందు భయభక్తులు గలవారు అందరుగాక. ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెడి తిని విశాల స్థలము నందు యహోవా నాకు ఉత్తరమిచ్చెను. యహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు. యహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకునుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 119:1-16. యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలనన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసన మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువకయుందును. కీర్తనలు 121:3. నా శ్రమలో నేను యహోవాకు మొరపెడి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపింపుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? 121వ కీర్తన 1:8 వరకు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడిపక్కను యహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెనల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము యహోవాని రాకపోకలయందు నిన్ను కాపాడును. కీర్తనలు 124:1-3. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల,
వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందరు. కీర్తనలు 125:1-2. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. 133:1-3. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తలమీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 134:1-3. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. భూమ్యాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనలు 135:14-21. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునుందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు. ఇజ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. 136:1-26. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఆయన వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాపి తన బాహుబలము చేత ఆయన వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇజ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఆయన ఎర్ర సముద్రములో ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజల్ని తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరియుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇజ్రాయేలునకు
దానిని స్వాస్థ్యముగా అప్పగించను, ఆయన కృప నిరంతరం ఉండను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండను. మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించను, ఆయన కృప నిరంతరం ఉండను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనలు 145:1-5 రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సనుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శకము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. కీర్తనలు 145:8 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. కీర్తనలు 145:14 యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 148:1-5 యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. 150 1-6 యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతింతురుగాక, యెహోవాను స్తుతించుడి. సామెతలు 2:1-8 నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చెయ్యును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతలు 4:4-8 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును
విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపద అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. సామెతలు 5:21-23 వరకు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చుకులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. సామెతలు 6:4-8 వరకు. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు తమ ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సామెతలు 12:21-24 వరకు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతలు 13:1-4 వరకు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సామెతలు 15:7-10 వరకు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. సామెతలు 17:27. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతలు 22:1-7 వరకు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉర్లును మూర్ఖుల మార్గములోనున్నవి, తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. సామెతలు 24:7-8. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. సామెతలు 25:2. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజునకు ఘనత. సామెతలు 26:1.
ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలనే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. సామెతలు 26:20. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. సామెతలు 27:1-3. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడు నీ కోపము, ఆ రెండింటికంటే బరువు. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 29:15-26. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందరు, మనుషులకు తీర్పు తీర్చుట యహోవా వశము. సామెతలు 30:17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. సామెతలు 30:24-28. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను అవి పేటు సంధులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. యెషయా 66:13. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యిర్మీయా 26:13. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. మత్తయి 1:21-22. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మత్తయి 2:10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంభ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 3:1-3. ఆ దినముల యందు బాప్తీస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. మత్తయి 3:17. మరియు ఇదిగో ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మత్తయి 4:1-11. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి
దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకేసు నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక్క చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మత్తయి 4:17-22 వరకు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెబుచూ ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయా అనిద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరిద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మత్తయి సువార్త 5:1-48 వరకు. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండి నా ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగయ్యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే కాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించి పోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను, పరిషయుల నీతి కంటేను మీ నీతి అధికము కానియడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరనని మీతో చెబుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు
మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున బలిపీఠము యొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ సహోదరునికి నీ మీద ఏమైనను విరోధము కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెబుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును వెంటనే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికను నేను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంతమాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగ గోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును? శుంఖరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్య జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనము నుండి 34వ వచనము వరకు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు.
మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. అచట చిమట అయినను తుప్పు అయినను తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి మరొకని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మొరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలననైనను అలంకరింపబడలేదు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మరి నిశ్చయముగా ఆయన మీకు వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 29వ వచనం వరకు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న ధూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో ధూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా?
వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసివేసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపనడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ అద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు. ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతును పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గనుక అది కూల్చబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. Matthew 8:1-10 వరకు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవనితోనూ ఏమియూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ఆయన కపర్నహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని ఆయనతో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైన్యకులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయునని ఉత్తరమిచ్చను.
యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 9:1-8 వరకు. తరువాత ఆయన దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉనవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, ఆయన ఆ పక్ష వాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని వానితో చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. మత్తయి 10:10, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. మత్తయి 10:37-42 వరకు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొను వాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతును చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 11:28-30 వరకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మత్తయి 12:28-30 వరకు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మత్తయి 13:1-9 వరకు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజనసమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోన ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా వారితో చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను. కొన్ని మంచి నేలను పడెను, ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. మత్తయి 14:25-32 వరకు.
రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనదిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచెను, గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోన ఎక్కినప్పుడు గాలి అణిగెను. మత్తయి 15:32-38 అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు, గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోదురేమో అని, వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను, కొన్ని చిన్ని చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి, ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను, పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. మత్తయి 16:13-17 యేసు పిలుపుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తీస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను భర్యోన, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మత్తయి 17:1-9 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. మత్తయి 18:1-5 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ
పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. మత్తయి 19:16-30. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిళ్ళవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమింపవలెనన్నునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడుగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఈ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటె తూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకు ఏమి దొరుకునని ఆయన అడుగగా, యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ముళ్ళనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మత్తయి 20:17-22. యేసు యెరూషలేమునకు వెలనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామ, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను, ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గినలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, వారు త్రాగగలమనిరి, ఆయన, మీరు నా గినలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు
ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. మత్తయి 21:9-11 వరకు. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. మత్తయి 22:1-6 వరకు మరియు 14. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవిన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగానున్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. మత్తయి 23:8-12 వరకు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మత్తయి 24:1-13 వరకు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి, మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనిని ఒకడు అప్పగించి ఒకనిని ఒకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి 25:1-13 వరకు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధిలేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చెక్కపరిచిరి. కానీ బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో,
మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొరబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయుడని అడుగగా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఘడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మత్తయి 26:26 నుండి 28 వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి 27:30. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. మత్తయి 28:18-20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి ఒక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మార్కు 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. మార్కు 11:24-26. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మార్కు 16:16. నమ్మి బాప్తీస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. లూకా 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. లూకా 1:80. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. లూకా 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:29-32. నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. లూకా 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకా 4:16-21. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును, ఆయన నన్ను పంపి ఉన్నాడను రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.
5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. 5:31-32 అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చు తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. 6:12-13 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. 7:40-48 అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పిచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించెనో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తలవెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. 8:09-15 ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయన నడుగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. 9:57-62 వారు మార్గమున వెలుచుండగా, ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము,
నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. యోహాను 1:1-12 వరకు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను 2:23-25 వరకు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమునందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియనక్కరలేదు. యోహాను 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 4:41-42. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. యోహాను 5:41-47 వరకు. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్ము నెరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరెలాగూ నమ్మగలరు? నేను నా తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. మీరాశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. యోహాను 6:36-38 వరకు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పుచున్నాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యోహాను 7:16-18 వరకు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల
ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకువాడు, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. యోహాను 8:33-35 వరకు. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. యోహాను 9:39-41 వరకు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలనను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. యోహాను 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యోహాను 11:14-15, కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెలుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. యోహాను 12:24-26 వరకు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేనెక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. యోహాను 13:13-17 వరకు. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. యోహాను 14:3, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యోహాను 14:6, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:13-15 వరకు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 15:1-3 వరకు. నేను నిజమైన ద్రాక్షావలిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును.
నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను 17:14-18, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. నీ వాక్యము సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. అపోస్తలుల కార్యములు 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. అపోస్తలుల కార్యములు 2:25-26, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు, గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉలసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. అపోస్తలుల కార్యములు 2:34-36, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. అపోస్తలుల కార్యములు 3:14-15, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అపోస్తలుల కార్యములు 4:31, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తలుల కార్యములు 5:1-11, అననీయా అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను, భార్య ఎరుక్కనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. అననీయా ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెతో అడిగెను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే నున్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పెను.
వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. పడుచువారు లోపలికి వెళ్ళి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. ఆ సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అపోస్తలుల కార్యములు 20:33-38 వరకు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అతడు ఇలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. Romans 3:10-11 ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. Romans 3:14-18 వరకు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చెందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. Romans 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. Romans 4:7-8 ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని అంచబడినవాడు ధన్యుడు. Romans 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Romans 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. Romans 8:1-2 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. Romans 10:9-10 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Romans 10:13 ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. Romans 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Corinthians 6:18-20 వరకు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా?
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కొరింది మొదటి పత్రిక 15:3-4. నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కొరింథి మొదటి పత్రిక 16:21-24. పౌలను నేను నా చేతితోనే వంధన వచనము రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమెన్. కొరింథి 2వ పత్రిక 5:17-19. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. గలతి 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఎఫెసీ 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసి 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఎఫెసి 5:1-12. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరస్తోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుట ఆయనను అవమానకరమై ఉన్నది. ఎఫెస్సి 6:1-4. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఫిలిప్పి 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము.
ఫిలిప్పి 2:5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఫిలిప్పి 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పి 4:23, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. కొలస్సి 3:1-3, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సి 4:18, పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయుచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృప మీకు తోడై ఉండునుగాక. దశలోనిక 1 5:16-22, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. దశలోనిక 5:28, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. దశలోనిక 3:3, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. దశలోనిక 3:16, సమాధానకర్త అగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడై ఉండునుగాక. తిమోతి 6:20-21, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడై ఉండునుగాక. తిమోతి 2:1, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. తిమోతి 2:13, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. తిమోతి 4:22, ప్రభుని ఆత్మకు తోడై ఉండునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. తీతుకు 3:10, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. తీతుకు 3:15, నా యుద్ధనున్న వారందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఫిలమోను 1:25, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఆమెన్. హెబ్రీ 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయుననియు నమ్మవలెను గదా. హెబ్రీ 13:25, కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. యాకోబు 1:1-24, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 వారికి శుభమని చెప్పి వ్రాయునది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనసుకుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న ఉన్నత దశ యందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న దీన దశ యందు అతిశయింపవలను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింప నేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమైన మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోవకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరిపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా. యాకోబు 5:7-8. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 5:6-8. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు
ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. పేతురు 2:1-7 ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. పేతురు 2:13 అయినను మనము ఆయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. యోహాను 1:1-10 జీవవాక్యమును గుర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిధానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా నున్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అపద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను 1:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. యోహాను 2:1-6 మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆజ్ఞ. యోహాను 3:11 ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. యూదా 1:20-22 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరముల కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ప్రకటన 22:20-21 ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము.
ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.